హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పబోతున్నారు చెప్పేశారు కూడా త్వరలోనే పిఆర్సి పే రివైస్ కమిషన్ దీంతో పాటు మధ్యంతర వృత్తిని కూడా ఇస్తామని చెప్పారు తెలంగాణ ఉద్యోగుల సంఘాల జేఏసి చైర్మన్ రాజేందర్ ఇంకా ప్రధాన కార్యదర్శి మమత ఇంకా టీజీఓ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గురువారం సీఎం కేసీఆర్ ను కలిశారు ఉద్యోగ సంఘాల నేతల మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా సీఎం ని కలిశారు ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు తమ సమస్యలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు ఉద్యోగులకు రెండో పిఆర్సీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు ఉద్యోగుల చందాతో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కూడా కోరారు ఈ ట్రస్ట్ ద్వారా వైద్య సేవలు అందేలా చూడాలని కూడా కోరారు కేంద్రం తీసుకొచ్చిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కూడా కోరారు ఇంకా చెప్పాలంటే ఉద్యోగుల సమస్యలపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు ఉద్యోగ సమస్యల పరిష్కరిస్తామని కూడా చెప్పుకొచ్చారట ఉద్యోగులు ఇంకా పింఛన్దారులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తామని కూడా తెలిపారట రెండు రోజుల్లో పిఆర్ ఇంకా మధ్యంతర వృత్తిని ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతూ ఉన్నారు సీఎం కేసీఆర్ కలిసిన అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడారు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా చెప్పుకొచ్చారు పిఆర్సీ ఇంకా మధ్యంతర వృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా టిఎన్జి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు మామిళ రాజేందర్ చెప్పుకొచ్చారు తెలంగాణ వచ్చిన తర్వాత దేశంలోనే ఎక్కడా లేని విధంగా పీఆర్సీ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని కూడా వారు వివరించారు